అందరికీ నమస్కారం. ఇంకొండ ప్రజలకి ఒక గొప్ప శుభవార్త. మన ఎంఎస్పి సైట్ని మున్సిపాలిటీకి హ్యాండిల్ చేయడం జరిగింది. మరి గత 3 సంవత్సరాల నుండి మన ఎమ్మెల్యే గారు ఈ సైట్ని మున్సిపాలిటీ గొప్ప హ్యాండిల్ చేయడం కోసం ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి, అలాగే కలెక్టర్ భువన సుందర్ గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి 21 ఎకరాల 25 సెంట్లని ఎన్ఎస్పి సైట్ని మున్సిపాలిటీకి హ్యాండిల్ చేయడం జరిగిందా. దీంట్లో మరి అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్టీఆర్ స్టేడియం కానివ్వండి, అలాగే రైతు బజారు, షాదీ ఖానా, టీటీడీ కళ్యాణ మండపం, స్విమ్మింగ్ పూల్, అలాగే బీసీ భవన్, ఆర్యవైశ్య భవన్, బ్రాహ్మణ భవన్, అలాగే క్రిస్టియన్ భవన్, గుర్రం జాషువా లైబ్రరీ, ఇలా అలాగే పార్క్ కోసం మనం ముందే తీర్మానం తీసుకున్నాం. ఆ సైట్లో మరి ఇవన్నీ వచ్చే విధంగా అక్కడ ప్రణాళిక సిద్ధం చేశాం. రేపే మరి కౌన్సిల్ మీటింగ్లో పెట్టి తీర్మానం కూడా చేయడం జరుగుతుంది. మొదటి విడతగా రేపు పార్క్కి, అలాగే ఆర్యవైశ్య సంఘం పెద్దలు మరి అక్కడ ఆరామ క్షేత్రం కోసం అడగడం జరిగింది, సైట్ని అడగడం జరిగింది. దానికోసం 21 సెంట్లని వాళ్ళకి ఆరామ క్షేత్రం అభివృద్ధి కోసం వాళ్ళకి రేపు తీర్మానం చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ ఆరామ క్షేత్రం భూమి పూజ కార్యక్రమం రేపు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అక్కడ ఎన్ఎస్పి సైట్లో జరగడం, భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. అలాగే పార్క్ కోసం కూడా రేపు శంకుస్థాపన చేయబోతున్నాం. రేపు ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఆ సైట్లో ఇవన్నీ కూడా షాదీఖాన కానివ్వండి, కళ్యాణ మండపం కానివ్వండి, భవనములు, కార్పొరేషన్ భవనములు కానివ్వండి, దీనివల్ల మరి మన వినుకొండ దశ దిశ మారబోతుంది. మరి ఘనత మన ఎమ్మెల్యే గారిది. ఎన్నడూ లేని విధంగా మన వినుకొండ పట్టణంలో, మన టౌన్లోనే మరి చూసినట్లయితే ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తుంది. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మరి ఇంత పెద్ద ఎత్తున సాధించినందుకు, ఇంత అభివృద్ధి సాధించినందుకు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇవి రేపు వెంబట్నే తీర్మానం చేయడం జరుగుతుంది. తొందరలోనే మిగతా వాటికి కూడా మరి శంకుస్థాపన చేసి పనులు కూడా తొందర